శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకం నీరు గారిపోతుంది. వివరాల్లోకి వెళితే పేద విద్యార్థుల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం కొన్ని కోట్లు వెచ్చిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మధ్యాహ్నం భోజనం పథకం నీరు గారిపోతుండటంతో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారు. నల్లచూరు మండలంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దీనికి నిలువెత్తు నిదర్శనం. ఈ పాఠశాలలో పేద విద్యార్థులు దాదాపు 600 మంది దాకా చదువుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో పేద విద్యార్థులు ఆకలి తీర్చుకునేవారు 300 నుండి 350 మంది మాత్రమే. మరికొంతమంది విద్యార్థులు ఇంటి నుండి ప్రత్యేక క్యారీలు తెచ్చుకొని భోంచేస్తున్నారు. అంతేకాకుండా 40 నుంచి 50 మంది దాకా విద్యార్థులు మధ్యాహ్నం సమయంలో హోటళ్లకు వెళ్ళి రోజుకు 40 నుండి 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని కడుపు నింపుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో ఏ హోటల్ చూసినా విద్యార్థులే కనిపిస్తున్నారు. దీనికి కారణం పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో నాణ్యత లోపించడమే అనని పలువురు చర్చించుకుంటున్నారు. మధ్యాహ్నం భోజనం సమయంలో విద్యార్థులు భోజనం చేసే చోట అపరిశుభ్రత కూడా ఎక్కువగా కనిపిస్తుంది. విద్యార్థులు వరండాలో కూర్చొని భోజనం చేసే సమయంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. నల్లచెరువు ZPHI స్కూల్లో మధ్యాహ్న భోజన సమయంలో నెలకొని ఉన్న సమస్యలపై మండల విద్యాశాఖ అధికారి తిరుపాల నాయకును వివరణ అడిగి తెలుసుకుందాం. మధ్యాహ్న భోజనం పైన వివరణ అడగడానికి వచ్చిన పత్రికా విలేకరులకి ధన్యవాదాలు. మరి మన పాఠశాలలో దాదాపు 614 మంది విద్యార్థులు 6 to 10 వరకు బోర్డ్ మీడియా ఇంగ్లీష్ మీడియం తెలియడం చెబుతున్నారు. మరి అందులో మనకు రైస్ గవర్నమెంటే ఎక్కడి నుంచి సప్లై చేసింది, చిట్టి గవర్నమెంటే సప్లై చేసింది, ఎక్స్ కూడా గవర్నమెంటే సప్లై చేసింది. మరి మనకు మధ్యాహ్న భోజనంలో గతంలో అయితే ఎండిఎం యాప్ అనేది ఎంతమంది అయితే అంతమందికి తీసుకుంటా ఉన్నది, కానీ ఈ మధ్య 1.4.6 వర్షన్ మార్చడంతో మరి ఎంతమంది అక్కడ విద్యార్థులు పాఠశాల కాగలిగినారు, దాంట్లో ఎంతమంది మీల్స్ ఆప్టెడ్ చేసినారు, ఎంతమంది ఎగ్గి ఆప్టెడ్ చేసినారు, ఎంతమంది చిక్కి ఆప్ చేసినారు అనేది వివరంగా ఐటమ్ వైజ్ కూడా మనం యాప్లో సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే సబ్మిట్ చేస్తున్నారు అది. మరి మనకు దాదాపు 614 మంది అంటే దాదాపు ఒక 590-500 పైన ప్రతిరోజు హాజరనేది ఉంటుంది. దాంట్లో 360-350 మెంబర్స్ మాత్రమే మీల్స్ ఆప్ చేస్తున్నారు. మొత్తం అందరికీ కూడా మనకు రైస్ కానీ అవి ఇవ్వడం లేదు. చిక్కి ఎక్కైతే ఇక వాళ్ళు తీసుకోవచ్చు కాబట్టి దానిలో ఆప్షన్లు కూడా మనకు అవకాశం కాబట్టి అక్కడ చిక్కి ఎక్కి ఇస్తున్నాం. కానీ రైస్ కానీ ఎంతమంది అయితే మీల్స్ ఆప్ చేసి అంతమందికి ఇస్తున్నాము. మరి చాలామంది బయట తింటున్నారని చెప్పనేసి చెప్పడంతో మన గౌరవ ఎంపీ గారు కూడా గత నెలలో వచ్చి విజిట్ చేసి వాళ్ళని అడిగితే మాకు రైస్ పట్టదు, మేము సన్నదీనికి అలవాటు పడినాం కాబట్టి మేము బయట తింటున్నామని చెప్పినాం. కాబట్టి తినండి, మీరు ఎక్కువ మంది తింటే మిడ్ డే మీల్ కూడా ఇంకా అవకాశం బాగా ఆర్థికంగా పరిస్థితి చేకూరుతాయి. తర్వాత ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ బాధ్యత కూడా పెరుగుతుంది బాగా చేయడానికి బాగా చేయమని కూడా మేము చెప్తా ఉన్నాము. మరి అతనైతే నిర్ణయ ప్రకారం అయితే చేస్తున్నాడు. మరి రైస్ అయితే ప్రభుత్వం సప్లై చేస్తుంది కాబట్టి ఎక్కడెక్కడో పడేస్తుంది కాబట్టి ఒకసారి బాస్లో ఒకసారి కూడా బాగా రాదు, దాన్ని మనం ఏం చేయలేం. అయినప్పుడు కూడా దాన్ని బాగా 4 సార్లు కడగమని చెప్పేసి ఒక 1 గంట సేపు నానబెట్టేసి ముద్దైనా పర్వాలేదు ఉడకండి మాత్రం పెట్టద్దని చెప్తే అతను ఆ విధంగానే చేస్తున్నాడు. మరి ఇద్దరు ముగ్గురు తింటారంటే మనమైతే చెప్తాం వాళ్ళ ప్లేట్ తెచ్చుకొని బరువు తర్వాత ఇద్దరు ముగ్గురు కలిసి తింటున్నారు. ఇంకా అపరిశుభ్రత అది అంటున్నారు. మనకు మామూలుగా నాడు నేడుకు తర్వాత నాబాడు రెండింటికి సెలెక్ట్ చేస్తుంది కాబట్టి మనకు ఒక కిచెన్ షెడ్ అనేది సారీ డాష్ డైనింగ్ హాల్ అనేది లేదు, లేకపోవడం ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు తింటున్నారు. మరి దాన్ని కూడా ఈ నాడు నేడులు ప్లస్ నాబార్డు వర్క్ రెండు అయిపోతే నాబార్డు వర్క్ అయిన తర్వాత మనం కూడా ఇక్కడ పాత్రమ్స్ ఉంటే ఆ పాత్రమ్స్ కూడా పడగొట్టేస్తాం నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ పిల్లలు 500 మంది ఇక్కడ భోజనం ఉంటారు కాబట్టి ఒక డైనింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడానికి మేము కూడా నాబార్డు కాంట్రాక్ట్లో చెప్తున్నాము. తర్వాత దీంట్లో కానీ మిగిలితే దీంట్లో కూడా మనం నాడు నేడులో కూడా దాదాపు 5 రూమ్లు వచ్చింటే 2 క్యాన్సిల్ అయితే 3 మాత్రమే పెట్టుకున్నాము. దాంట్లో మనకేం మిగిలేదు. నాబార్డు ఏమైనా డబ్బులు మనకి మిగిలినట్లయితే డైనింగ్ హాల్ ఏర్పాటు చేసి పిల్లలు ఎక్కడంటే అక్కడ భోంచేయకుండా ఏదో ఒక డైనింగ్ హాల్ కూర్చొని తినడానికి అవకాశం వస్తుంది. మరి అప్పటి వరకు అయితే అప్పుడైతే పిల్లలు ఎక్కడ పెట్టి అక్కడ కూర్చుంటారు. మరి మిడ్ డే మీల్ అనేది ప్రతిరోజు ఒక టీచర్ అనేది బాధ్యతగా
హెడ్ మాస్టర్ అలాట్ చేస్తారు. ఎవరు అక్కడ ఇప్పుడైతే నేను అక్కడ గర్ల్స్ భోజనం పెట్టడం నిజంగా రాష్ట్రం ఒక్కటే ఉన్నాను. అక్కడ శివశంకర్ గారు అయితే ఉన్నారు లాస్ట్లో గర్ల్స్లో, మరి ఇక్కడ ఉన్నారు లేదని నేను చూడలేదు. కాబట్టి అదే మిడ్ డే మీల్ మాటలు కూడా ప్రతిరోజు టేస్ట్ చేస్తూ తర్వాత మిడ్ డే మీల్ మాటలు చేయడానికి సపరేట్ టీచర్ వాళ్ళతో పాటు భోజనం చేసేటటువంటి విధానాలు కూడా మనకు ఉన్నాయి. మరి ఇక్కడ లేదంటున్నారు, అక్కడైతే అతను ఉన్నాడు. నెక్స్ట్ దీనికి మిడ్ డే మీల్ ఎక్కడంటే అక్కడ తింటున్నారు, దానికి సరైనటువంటి డైనింగ్ హాల్ లేదని చెప్పి అంటున్నారు. కాబట్టి దాన్ని కూడా డైనింగ్ హాల్ ఏర్పాటు చేసి పిల్లలంతా ఒక చోట భోజనడానికి కావాల్సినట్టు ఏర్పాటు కూడా చేయడానికి తర్వాత కాంట్రాక్టర్ కూడా మాట్లాడతాం. తర్వాత గవర్నమెంట్ కూడా మీ దగ్గరికి పంపిస్తాం అని చెప్పేసి తెలియజేస్తాం. అదే కుకరింగ్ మాల్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అదే మనకు ఆయాలు కూడా ఉన్నారు కాబట్టి ఆయాలతో కూడా చెప్పేసి ఆ భోజనం టైంలో ఆ కుక్కలు కానీ మిగతా ఎక్కడంటే అక్కడ లేకుండా చూసుకుంటుంది.